హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షో. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా నాతో పాటు ఆ ఐదుగురు ఉన్నారు. ఆ ఐదుగురిలో ఆ ఒక్కరు ఎవరు? లెట్స్ స్టార్ట్ ద షో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ కోమల్ ఫ్రమ్ కర్నూల్. కోమల్ సార్. హాయ్. హాయ్ సార్. ఏ స్కూల్? కర్నూలులో శ్రీలక్ష్మి హై స్కూల్. నీ హాబీస్? ప్లేయింగ్ విత్ చిల్డ్రన్ అండ్ ప్రాక్టీసింగ్ బావండారు. ప్లేయింగ్ విత్ చిల్డ్రన్? ఏం ఆడతావు? క్రికెట్. పిల్లలతో ఎందుకు? పెద్దవాళ్ళతో ఆడొచ్చుక. పిల్లలే ఉన్నారు అపార్ట్మెంట్ లో ఆడడానికి. నీకు సీక్రెట్ ట్రిక్ చెప్పనా? చెప్పండి. పిల్లలకి ఇండియా టీం ఇచ్చి నువ్వు పాకిస్తాన్ టీం తీసుకుంటే ఫస్ట్ బౌలింగ్ వాళ్ళు వేస్తారు, నీ బ్యాటింగ్ అయిపోగానే ఇండియా విన్ ఇచ్చేసానని చెప్తే వెళ్ళిపోతారు. సీక్రెట్ అది ఎవరికి చెప్పు. ఇంకా హాబీస్ అంటే ప్లేయింగ్ విత్ చిల్డ్రన్ అండ్ ప్రాక్టీసింగ్ బావండారు. చచ్చాం. ఎక్కడ? ఇంట్లోనే. ఏ బావండారు? సో నాట్ షార్ప్ విత్ రబ్బర్ పాయింటెడ్ ఉంటాయా? అండ్ ఎవరి మీద వేస్తుంటే ఎక్కువ? ఎవరి మీద? అంటే లైక్ టార్గెట్స్, బుల్స్ అయ్యేది? కార్డ్బోర్డ్స్ మీద వేస్తాం. స్కోర్ ఉంటుందా? వెరీ గుడ్. పెద్దగా ఏమవుదామని? డాక్టర్. మరి ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి. సో ఛాంపియన్ లో మరి ఏ రౌండ్ లో బాగా స్కోర్ చేయొచ్చు మీరు ఒకసారి చూసుకున్నారా? లిటరేచర్ కి స్కోప్ ఎక్కువ. మరి లిటరేచర్ లో ఎటువంటి ప్రిపరేషన్ చేశారు? గైడ్ చేశారు. అవునా? మీరు వర్కింగ్ అండి, హౌస్ వైఫ్? Yes sir. I am working as a teacher. Teacher. What do you teach? I teach maths. Ma ready aithe? Yes. Okay, sir. All the best. Do the best, Karna. Ee roju episode lo second participant Vishruti from Hyderabad. హాయ్ విశ్రుతి. హాయ్ సార్. నిన్ను ఫ్రెండ్స్ అందరూ ఏమనిపిస్తుంటారు? విషు. విషు. ఓకే. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టెలివిజన్. బుక్స్ అంటే ఎటువంటి బుక్స్? సైంటిఫిక్ బుక్స్. సో ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? బాగా హార్డ్ వర్క్ చేయాలి. చేసావా? బాగానే చేశాను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నీ ఆన్సర్ నచ్చింది నాకు. ఛాంపియన్ లో ఏ రౌండ్ లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు? నేను లాస్ట్ రౌండ్ అనుకుంటున్నాను. మరి రన్ రాజా రన్ లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఏం కావాలి? నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ మీద నేను కొంచెం ప్రిపేర్ అయ్యాను. అదే అయ్యావా? పక్క అనుకుంటున్నాను. అన్ని అనుకుంటున్నాను. ఓకే. మదర్ హెల్ప్ చేశారా? ఏం చేస్తుంటారండి మీరు? టీచర్. సో మరి ఛాంపియన్ లో గెలవాలంటే ఏం కావాలి? లిటరేచర్ రౌండ్ లో బాగా స్కోర్ చేయొచ్చు అనుకుంటున్నాను. మరి లిటరేచర్ రౌండ్ లో మీ ప్రిపరేషన్ ఎట్లా ఉంది? పర్లేదు. ఐ విష్ యూ ఆల్ ద లక్. ఈ రోజు ఎపిసోడ్ లో థర్డ్ పార్టిసిపెంట్ రాకేష్ ఫ్రమ్ కరీంనగర్. హాయ్ రాకేష్. హాయ్ సార్. ఏ స్కూల్? కరీంనగర్ లో రత్నం గ్లోబల్ ఈటెక్. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్ అండ్ రీడింగ్ జీకే బుక్స్. సో ఛాంపియన్ కి నువ్వు రెడీ? రెడీ. సో ఛాంపియన్ లో ఏ రౌండ్ లో బాగా స్కోర్ చేయొచ్చు? లిటరేచర్ అండ్ రన్ రాజా రన్. ఏ ఉండాలి రెండు రౌండ్స్ కి? కొంచెం హార్డ్ వర్క్. ఓకే. అండ్ స్పీడ్? రాకేష్ ఇంట్లో ఎలా ఉంటాడండి? మామూలుగా ఉంటాను సార్. సో ఛాంపియన్ లో గెలవాలంటే ఏం కావాలి? హార్డ్ వర్క్ చేయాలి సార్. అవునా? అండ్ మరి చేశాడా రాకేష్? చేశాడు సార్. రెడీయా మీరు? రెడీ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ సంగీత ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ సంగీత. హాయ్ సార్. ఏ స్కూల్? హైదరాబాద్ లో సెయింట్ జేవియర్స్ హై స్కూల్. నీ హాబీస్? రీడింగ్ బుక్స్ అండ్ ప్లేయింగ్ గేమ్స్ అండ్ లిజనింగ్ మ్యూజిక్. ఎటువంటి మ్యూజిక్ వింటావు? మూవీస్. సినిమా పాటలు అంటే ఇష్టం. ఏ హీరో? ప్రభాస్. హీరోయిన్? కాజల్. ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. చేసినావా? మరి చేసినా. ఛాంపియన్ కి మీరు హెల్ప్ చేశారా? మీ హస్బెండ్ హెల్ప్ చేశారా? ఎవరు చేశారు? ఇద్దరం చేసామండి. రెడీ అయితే? రెడీ. ఆల్ ద బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫిఫ్త్ పార్టిసిపెంట్ వినయ్ ఫ్రమ్ హైదరాబాద్. వినయ్. హలో సార్. నీ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ టీవీ. క్రికెట్ అంటే ఏం చేస్తావు క్రికెట్ లో? ఆల్రౌండర్.
టీవీలో ఏం చూస్తావు? సినిమాస్, ఛాంపియన్ షో. ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? కాన్ఫిడెన్స్ కావాలి సార్. ఉందా? నాకు చాలా కనిపిస్తుంది. ఎస్ సార్. ఇంకా ఏం కావాలి? కాన్ఫిడెన్స్ తో పాటు తెలివి కావాలి సార్. ఉందా? ఇంకా ఏం కావాలి? ధైర్యం. ఇంకా ఏం కావాలి? ఎక్సెట్రా కావాలి సార్. దాంతో అర్థమైపోయింది, కాన్ఫిడెన్స్, తెలివి, ధైర్యం మూడు ఉన్నాయని. వినయ్ కి హెల్ప్ ఎవరు చేస్తుంటారు? మీరు చేస్తారా, హస్బెండ్ చేస్తారా? ఇద్దరి తక్కువే సార్, తన తెలివి, టీచర్స్ ప్రోత్సాహం. వినయ్, నీ పేరుకి నువ్వు చాలా కరెక్ట్ గా ఉన్నావు యాక్చువల్లీ. వినయ్ అంటే ఏంటి? వినయం. నువ్వు అలాగే ఉన్నావు కదా, అంత కరెక్ట్ పేరు ఎలా పెట్టారండి? దేవుడి పేరు కలిసి ఎలా పెట్టినమన్నాడు సార్. ఎక్సలెంట్ నేమ్ అండ్ విష్ యూ గుడ్ లక్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. ఐదు క్వశ్చన్లు, మీలో ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, రాంగ్ ఆన్సర్ అయితే -5. మీకు ఆన్సర్ తెలియకపోతే మీ మదర్ హెల్ప్ అడగచ్చు. మదర్స్, మీకు ఓన్లీ ఈ రౌండ్లో మాత్రమే మీ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మాట్లాడే అవకాశం ఉంది. సో దయచేసి నెక్స్ట్ రౌండ్ నుంచి మీకు ఆన్సర్ తెలిసినా చెప్పకూడదు, ఓకే? ఫస్ట్ క్వశ్చన్ టు కోమల్. వెంపటి చిన్న సత్యం, శోభానాయుడు, ఆంధ్రప్రదేశ్, ఆ శాస్త్రీయ నృత్యం పేరేంటి? కూచిపూడి. పక్క? పక్క. మదర్స్ హెల్ప్ వద్దా? అవద్దు. కరెక్ట్ ఆన్సర్ 10 points. విశ్రుతి, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. కుంజుకురు, సి పణిక్కర్, కేరళ, ఆ శాస్త్రీయ నృత్యం పేరేంటి? ఐ టేక్ మై మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. కుంజుకురు, సి పణిక్కర్, కేరళ, ఆ శాస్త్రీయ నృత్యం పేరేంటి? సార్, ఐ థింక్ ఇట్స్ మోహిని అట్టం. పక్క? ఓకే, లాక్ ది ఆన్సర్. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ కథకళి. రాకేష్, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. యామిని కృష్ణమూర్తి, రుక్మిణీదేవి అరండాల్, తమిళనాడు, ఆ నృత్యం పేరేంటి? మదర్స్ హెల్ప్. యామిని కృష్ణమూర్తి, రుక్మిణీదేవి అరండాల్ అండ్ తమిళనాడు, ఆ శాస్త్రీయ నృత్యం పేరేంటి? పాస్. పక్క? ఓకే, క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్ భరతనాట్యం. నెక్స్ట్ క్వశ్చన్ టు సంగీత. పేలుచరణ్ మహాపాత్ర, ప్రియంవద మొహంతి, ఒడిశా, ఆ క్లాసికల్ డాన్స్ పేరు? మదర్స్ హెల్ప్. పేలుచరణ్ మహాపాత్ర, ప్రియంవద మొహంతి, ఒడిశా, ఆ క్లాసికల్ డాన్స్ పేరేంటి? పాస్. షూర్? క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సీ. నెక్స్ట్ క్వశ్చన్ టు వినయ్. బిర్జు మహారాజ్, ఉమా శర్మ, నార్త్ ఇండియా, ఆ క్లాసికల్ డాన్స్ పేరేంటి? మదర్స్ హెల్ప్. బిర్జు మహారాజ్, ఉమా శర్మ, నార్త్ ఇండియా, క్లాసికల్ డాన్స్ పేరేంటి? తెలీదు సార్. మదర్ తెలీదు అంటున్నారు. ఓకే, క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. ఒకవేళ ఆన్సర్ చెప్పాల్సి వస్తే ఏం చెప్పేవాడు? కథక్. రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. కోమల్ ఫ్రమ్ కర్నూల్ 10 points, రాకేష్ ఫ్రమ్ కరీంనగర్ 0 points, సంగీత ఫ్రమ్ హైదరాబాద్ 0 points, వినయ్ ఫ్రమ్ హైదరాబాద్ 0 points, విశ్రుతి ఫ్రమ్ హైదరాబాద్ -5 points. ఛాంపియన్ సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. సో విన్నంత కన్నంత ఆడియో విజువల్ రౌండ్. ఆడియో విజువల్ రౌండ్ అంటే ఒక వీడియో క్లిప్ కానీ ఆడియో క్లిప్ కానీ చూపిస్తాను, లేకపోతే ఫోటో చూపిస్తాను. దానికి సంబంధించిన ప్రశ్న, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఇది బజర్ రౌండ్. సో మీరు ఆన్సర్ చెప్పాలంటే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయాలి. క్వశ్చన్ పూర్తిగా వినండి, ఎందుకంటే క్వశ్చన్లో చిన్న ట్విస్ట్ ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ విజువల్ ప్లీజ్. పెర్షియన్ స్టైల్లో రూపుదిద్దుకున్న ఈ నిర్మాణం ఏ నది సమీపంలో ఉంది? ఓకే, మీకు క్లూ ఇస్తున్నాను. ఈ కట్టడం పేరు తారామతి బారాదరి. ఎనీ గెస్? మూసి. కరెక్ట్ ఆన్సర్ 10 points. నెక్స్ట్ నేను క్వశ్చన్ అడిగిన తర్వాత పాట వినిపిస్తాను. క్వశ్చన్, ఈ పాట పాడిన హీరోయిన్ ఎవరు? సాంగ్ ప్లీజ్. కోమల్,
Swati. Sure? Sure. Correct answer, 10 points. Third visual, please. ఈ ఫోటోలో కనిపించే నేత ఏ ఆటలో నేషనల్ ఛాంపియన్? ఈ ఫోటోలో కనిపించే నేత ఏ ఆటలో నేషనల్ ఛాంపియన్? ఎనీ గెస్? ఎవరెవరో గుర్తుపట్టారా? క్లోజ్ ద క్వశ్చన్. టైమ్ అవుట్. క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. ఆవిడ పోలీస్ ఆఫీసర్ కాకపోతే ఎన్ని గ్రాండ్ స్లామ్స్ గెలిచేదో ఏంటో? టెన్నిస్. ఓకే, సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. కోమల్ ఫ్రమ్ కర్నూల్ 30 పాయింట్స్, రాకేష్ ఫ్రమ్ కరీంనగర్ 0 పాయింట్స్, సంగీత ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, వినయ్ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, విశ్రుతి ఫ్రమ్ హైదరాబాద్ -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షోలో థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ రౌండ్ గురించి మీ అందరికీ తెలుసు. ఒక వర్డ్, అందులో ఎన్ని లెటర్స్ ఉంటాయో అన్ని బ్లాంక్స్ అక్కడ ఉంటాయి. మెల్లిమెల్లిగా ఒక్కొక్క బ్లాంక్ ఫిల్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ బ్లాంక్ ఫిల్ చేసిన తర్వాత మీకు క్లూ కూడా ఇస్తాను. అప్పుడు ఆ వర్డ్ ఏంటో గెస్ చేస్తే 50 పాయింట్స్. గెస్ చేయలేకపోతే సెకండ్ లెటర్ మీకు క్లూగా ఇస్తాను, 40 పాయింట్స్. థర్డ్ లెటర్ రివీల్ చేసిన తర్వాత 30, ఫోర్త్ లెటర్ తర్వాత 20, ఫిఫ్త్ లెటర్ తర్వాత ఓన్లీ 10 పాయింట్స్. ఓకే, ఇది బజర్ రౌండ్. మీరు ఆన్సర్ చెప్పాలి అనుకుంటే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఫస్ట్ వర్డ్ 10-letter word. రివీల్ లెటర్ నెంబర్ 4. కలిసి చర్చిస్తేనే కదా ముందుకెళ్ళేది, కలిసి చర్చిస్తేనే కదా ముందుకెళ్ళేది. క్లూ, కలిసి చర్చిస్తేనే కదా ముందుకెళ్ళేది. రివీల్ లెటర్ నెంబర్ 6. కలిసి చర్చిస్తేనే కదా ముందుకెళ్ళేది. రాకేష్ ఫ్రమ్ కరీంనగర్. కాన్ఫరెన్స్. CONFERENCE. కరెక్ట్ ఆన్సర్, 40 పాయింట్స్. సెకండ్ వర్డ్ 10-letter word. రివీల్ లెటర్ నెంబర్ 10. మోడర్న్ చిత్రగుప్తుడు, మోడర్న్ చిత్రగుప్తుడు. బజర్ ప్రెస్ చేసింది విశ్రుతి ఫ్రమ్ హైదరాబాద్. అకౌంటెంట్. విశ్రుతి ఆల్రెడీ -5లో ఉన్నావు. ఈ ఆన్సర్ చెప్పిన తర్వాత స్కోర్ ఎంతని తెలుసా? 45. కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ వర్డ్ 9-letter word. రివీల్ లెటర్ నెంబర్ 4. క్లూ, డబ్బుకి విలువ లేకుండా పోతుంది, డబ్బుకి విలువ లేకుండా పోతుంది. రివీల్ లెటర్ నెంబర్ 9. డబ్బుకి విలువ లేకుండా పోతుంది, 40 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 2. డబ్బుకి విలువ లేకుండా పోతుంది, 30 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 5. డబ్బుకి విలువ లేకుండా పోతుంది, 20 పాయింట్స్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ లెటర్, రివీల్ లెటర్ నెంబర్ 3. డబ్బుకి విలువ లేకుండా పోతుంది, 10 పాయింట్స్. వినయ్. ఇన్ఫ్లేషన్. షూర్ సార్. స్పెల్లింగ్? INFLATION. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. విశ్రుతి ఫ్రమ్ హైదరాబాద్ 45 పాయింట్స్, రాకేష్ ఫ్రమ్ కరీంనగర్ 40 పాయింట్స్, కోమల్ ఫ్రమ్ కర్నూల్ 30 పాయింట్స్, వినయ్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, సంగీత ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. ఛాంపియన్ లాస్ట్ రౌండ్ రన్ రాజా రన్. సో రన్ రాజా రన్, 30 సెకండ్స్ టైంలో ఫాస్ట్గా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఫాస్ట్గా ఆన్సర్ చెప్పాలి.
ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చెప్తే అన్ని పదులు. ఓకే, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్, అండ్ ఆన్సర్ తెలియకపోతే పాస్ అనండి. పాస్ అనకపోతే నేను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంటాను, టైం అంతా గడిచిపోతుంది. ఓకే, 5 టాపిక్స్ ఉంటాయి ఇందులో: హిస్టరీ అండ్ పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. ఓకే, ఐల్ స్టార్ట్ విత్ కోమల్, నీ ఫేవరెట్ టాపిక్ మైథాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మహాభారతంలో పద్మవ్యూహంలో చిక్కుకున్నది ఎవరు? అభిమన్యుడు. కరెక్ట్ ఆన్సర్. తులారాశిలో తులా అంటే? పాస్. కుంతీదేవికి సూర్యుడికి పుట్టింది ఎవరు? కర్ణుడు. కరెక్ట్ ఆన్సర్. సాక్యముని అని ఎవరిని అంటారు? పాస్. భారతంలో శకునికి పెద్ద మైనలుడు ఎవరు? దుర్యోధనుడు. కరెక్ట్ ఆన్సర్. వేదాల్లో యజుర్వేదం ఎన్నోది? థర్డ్. రాంగ్ ఆన్సర్. మహాభారతంలో 3వ పర్వం ఏది? కెన్ ఆన్సర్ ఇట్. సభాపతి. రాంగ్ ఆన్సర్. విశ్రుతి, నీ ఫేవరెట్ టాపిక్ సినిమా. రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మూవీ మొగల్ అని ఏ ప్రొడ్యూసర్ అంటాం? పాస్. మిస్టర్ పెళ్ళాం సినిమాలో హీరో ఎవరు? పాస్. హీరో సిద్ధార్థ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎవరి దగ్గర పనిచేశారు? పాస్. స్వాతి ముత్యం సినిమా హీరో ఎవరు? కమల్ హాసన్. కరెక్ట్ ఆన్సర్. నువ్వు నాకు నచ్చావు సినిమా హీరోయిన్ ఎవరు? పాస్. భయ్యా సినిమా హీరో ఎవరు? పాస్. బిబిసి రిపోర్టర్ అవ్వాలని ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు? కెమెరామెన్ గంగతో రాంబాబు. రాంగ్ ఆన్సర్. టాలీవుడ్ లో క్వశ్చన్ స్టార్ట్ చేసాను, ఫినిష్ చేస్తాను. కోమల్ నీకు 50 పాయింట్స్, విశ్రుతికి 50 పాయింట్స్. క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే షీల్ గెట్ 60, రాంగ్ ఆన్సర్ చెప్తే 45. ఓకే, టాలీవుడ్ లో మెగాస్టార్ అని ఏ హీరోని అంటారు? చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. రాకేష్ కి 20 పాయింట్స్ కన్నా ఎక్కువ వస్తే నువ్వు బాధపడి కూడా ప్రయోజనం లేదు, ఎందుకంటే రాకేష్కి ఆల్రెడీ 40 ఉన్నాయి. సో ఫస్ట్ ప్లేస్లోకి తను వెళ్తాడు. ఓకే, నీ ఫేవరెట్ టాపిక్ ఏంటన్నావు? హిస్టరీ అండ్ పాలిటిక్స్. రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హర్యానా క్యాపిటల్ ఏది? పాస్. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏలో డి అంటే ఏంటి? డెవలప్మెంట్. రాంగ్ ఆన్సర్. శాతవాహన యూనివర్సిటీ తెలంగాణలో ఎక్కడుంది? పాస్. బాలీవుడ్ నటి హేమమాలిని ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు? బీజేపీ. కరెక్ట్ ఆన్సర్. శివరాజ్ సింగ్ చౌహాన్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? పాస్. మన దేశంలో అతిపెద్ద ప్లాటూ ఏది? డెక్కన్ ప్లాటూ. కరెక్ట్ ఆన్సర్. సంగీత, నీ ఫేవరెట్ టాపిక్ సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హ్యాపీ డేస్ లో మధు ఎవరు? సమంత. పాస్ అంటే నెక్స్ట్ క్వశ్చన్. పాస్. హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్ ఈ సామెత చెప్పిన నటుడు ఎవరు? చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. వినయ్. మైథాలజీ. 10 పాయింట్స్ ఉన్నాయి నీకు. కోమల్కి 50 ఉన్నాయి, విశ్రుతికి 60 ఉన్నాయి, రాకేష్కి 55 ఉన్నాయి. సో నువ్వు అట్లీస్ట్ 5 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే నీకు విశ్రుతికి టై అవుతుంది. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తెరతీయగా రాధా ఈ కీర్తన ఎవరిది? పాస్. మహాభారతంలో కర్ణుడికి విలువిద్య నేర్పింది ఎవరు? ద్రోణాచార్య. రాంగ్ ఆన్సర్. మంగళగిరి ఏ జిల్లాలో ఉంది? పాస్. విభీషణుడి 2వ అన్నయ్య ఎవరు? కుంభకర్ణుడు. కరెక్ట్ ఆన్సర్. వేదాల్లో అథర్వణ వేదం ఎన్నోది? పాస్. గౌతమ బుద్ధుడి రాజ్యం పేరు? పాస్. మహాభారతంలో 2వ పర్వం ఏది? పాస్. ఫైనల్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. రాకేష్ ఫ్రమ్ కరీంనగర్ 55 పాయింట్స్, కోమల్ ఫ్రమ్ కర్నూల్ 50 పాయింట్స్, వినయ్ ఫ్రమ్ హైదరాబాద్ 15 పాయింట్స్, సంగీత ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షో ఈ ఎపిసోడ్ విన్నర్ విశ్రుతి ఫ్రమ్ హైదరాబాద్ విత్ 60 పాయింట్స్. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఈ ఎపిసోడ్ విన్నర్ శృతి ఫ్రమ్ హైదరాబాద్ విత్ 60 పాయింట్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి సర్టిఫికేట్ తో పాటు 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఏమైంది? ఏమైందో తెలియట్లేదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది ఏంటి? కేరళ యాక్చువల్ డాన్స్ ఫామ్ చెప్పలేదు కానీ కానీ బాగా గెస్ చేసావు కదా. గెస్ ఉండింది కథకళి అని కూడా, రెండిట్లో కన్ఫ్యూజ్ అయ్యాను. మరి నేను నేను ఎందుకు అనుకున్నాను మోహిని అట్టం అని, సో ఐ వెంట్ ఆన్ విత్ దట్. ఓకే, యు లాస్ట్ 5 పాయింట్స్. బట్ టీ చెప్పగానే అకౌంటెంట్ ఎలా చెప్పావు నాకు అర్థం కాలేదు. చిత్రగుప్తుడు చేసే పని లెక్కలు రాయడం, ఒక్కటే ఉండింది నా మైండ్ లో. ఓకే, టీ అన్నప్పుడు ఇంకా అకౌంటెంటే అనే ఒక థాట్ ఉండింది. సో అకౌంటెంట్ తో 50 అవునా, ఫ్రమ్ -5 to 45. వెరీ వెల్ ప్లేడ్. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతారండి? చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ లో రాంగ్ ఆన్సర్ చెప్పి కొంచెం -5 లో ఉంది, మిగతా వాళ్ళందరూ ముందుకు వెళ్తారు, ఎలా ఫీల్ అయ్యారు? నమ్మకం ఉందండి నాకు. ఉందా? మరి ఇదేం చేద్దాం? ఐ వాంట్ గివ్ ఇట్ టు మై మదర్. ఏం చేద్దాం అండి? 5,000 రూపీస్ దానికి ఏది నచ్చితే అది తీసిస్తానండి. తనేమో మీకు ఇవ్వడం నచ్చింది అంటున్నారు, మీరేమో దిస్ ఇస్ మై ఫస్ట్ ఎర్నింగ్ ఇన్ మై లైఫ్, ఐ హావ్ టు గివ్ ఇట్ టు మై మదర్ ఓన్లీ. వెరీ గుడ్. నా చేతులు చప్పట్లు కొట్టడానికి ఖాళీ లేవు. ఫస్ట్ ఎర్నింగ్ మీకు ఇస్తుందట, తర్వాత కూడా ఇస్తావా? ఇది ఒకటే ఇంకా నుంచి ఏదైనా కలిగిన మా మమ్మీదే అది. అవునా? వావ్, చాలా పెద్ద కమిట్మెంట్. బట్ విష్ యూ గుడ్ లక్ అండ్ సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ లో 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. అది గెలిస్తే నీ ప్రామిస్ ప్రకారం అది కూడా అమ్మకి ఇవ్వాలి. పక్కా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అదండి ఈరోజు ఎపిసోడ్. అగైన్ 1, 2, 3 పొజిషన్స్ కి ఓన్లీ 10 and 15 పాయింట్స్ తేడా ఉంది. అండ్ రేపు ఇంకో క్లోజ్ గేమ్ తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, స్టే సేఫ్.